చెయ్యి వేసేలాడనియా. ఈరోజు మనం నియమం గురించి నేర్చుకున్నాము. నేను ఫస్ట్ స్టోరీ చెప్తాను, దాని చోట లాస్ట్ క్వశ్చన్స్ అడుగుతా. ఓకే అన్నయ్య. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ అ మ్యాన్ నేమ్ నియమన్ హూ లివ్డ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ సిరియా. హీ వాజ్ డూయింగ్ అ జాబ్ అండ్ ద జాబ్ వాజ్ హీ వాజ్ అన్ ఆర్మీ ఆఫీసర్. హీ వాజ్ హ్యావింగ్ అ డిజీ నేమ్ లెప్రసీ. సో నేమన్ వాజ్ హ్యావింగ్ అ మేడ్, షీ వాజ్ ఫ్రమ్ ఇజ్రాయెల్. వెన్ హిజ్ మేడ్ గాట్ టు నో దట్ హీ హ్యాస్ లెప్రసీ, దట్ టైమ్ హిజ్ నేమన్స్ మేడ్ సెట్ వాజ్ టాకింగ్ విత్ నేమన్స్ వైఫ్. దట్ టైమ్ నేమన్స్ మేడ్ సెట్ టు నేమన్స్ వైఫ్ దట్ నేమన్ షుడ్ గో టు ఇజ్రాయెల్ అండ్ మీట్ ద ప్రాఫిట్ ఆఫ్ గాడ్ ఎలైజా. సో వెన్ హీ మీట్స్ ఎలైజా హిజ్ లెప్రసీ విల్ బి హీల్డ్. సో దట్ టైమ్ ఫాస్ట్లీ నేమన్స్ వైఫ్ సెట్ దిస్ టు నేమన్. సో దట్ టైమ్ నేమన్ సెట్ టు రైట్ అ లెటర్ టు కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. సో వెన్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ అక్సెప్టెడ్ ద లెటర్, నేమన్ టు గోల్డ్ సిల్వర్ అండ్ ఆల్సో లాట్స్ ఆఫ్ మనీ అండ్ హీ వెంట్ టు ఇజ్రాయెల్. అండ్ దెన్ వెన్ హీ వెంట్ ఎలైజా సెండ్ అ మెసెంజర్ టు టాక్ విత్ నేమన్. సో ద మెసెంజర్ సెడ్ టు నేమన్ దట్ నేమన్ షుడ్ క్లీన్ హిజ్ హోల్ బాడీ 7 times ఇన్ ద రివర్ ఆఫ్ జార్డెన్. సో దెన్ నేమన్ బికేమ్ యాంగ్రీ బికాస్ ద రివర్ ఆఫ్ జార్డెన్ ఇస్ ద డర్టీయెస్ట్ రివర్ అండ్ బట్ ఇన్ సిరియా దెర్ ఆర్ మెనీ రివర్స్ దట్ ఆర్ క్లీన్. సో వై కాంట్ వై జస్ట్ క్లీన్ మై బాడీ ఇన్ దోస్ clean rivers. So he became angry and then he went back to home. That time his maid said, like, just try it, maybe it can work. So that time Naaman went, he dipped 7 times in the river of Jordan. So then when he dipped 7 times, his skin became like a baby skin and he became happy. So then after that he was praising God. So let's go to questions. First question, what is the moral of the story? We should obey God and we should obey our parents. Who is the main character in the story? Naaman. Okay. What was the name of the disease that Naaman was having? Leprosy. From where was Naaman's maid from? She was from Israel. What did Naaman's maid say? She is Israel prophet of God Elisha, he will praise you and his leprosy will be gone. So then she went to her Naaman and said this all. So that's why. Okay, what did this Naaman took to go to Israel? He brought money, gold and silver. Okay. What did Elijah say? Elijah said to Naaman to go to the Jordan River and dip 7 times. What happened when he dipped 7 times? His leprosy was gone and it turned like a baby skin. Okay. Well, from what did he learn? We should obey God and we should obey our parents and be kind to everyone. Okay. Thank you. Thank you, friends. Praise the Lord. Praise the Lord.